ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు సంక్రాంతి వరకు ఏదో అలాగా వెళ్దామని అనుకున్నాం. అది కొద్దిగా వాళ్ళకి ఎన్నికలు అయ్యాయి, వాళ్ళు గెలిచారు, వాళ్ళు కొన్ని హానిమెంట్రీ పోతుంది, అవును ఉన్న వాళ్ళకి ఐదు నెలలు వాళ్ళని హానిమెంట్రీ చేసుకునేయండి, ఆ తర్వాత ఆలోచించేద్దాం అని పెద్దవాళ్ళు అనుకున్నాం. ఇందాకేదో మా కన్నబాబు మాట్లాడలేదు కానీ, ఎందుకంటే ఎందుకులు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకు వచ్చేది రాజకీయాలు అంటే ప్రజలకు ఒక మంచి పని వాళ్ళకి అవకాశం చేయాలి. మనం చెప్పాం, మన నాయకుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కానీ అది ఎందుకులో దాన్ని విశ్వసించారు. ఎందుకు విశ్వసించారంటే మానవుడు ఆసక్తి, మానవుడు ఆసక్తి. ఒకరు వచ్చి ఎంత అంటే, ఒకరు వచ్చి ఎంత అంటే ఏమో నిజమే ఎంత ఇస్తారేటో అని అనుకుంటారు. ఆసక్తి దాన్ని మనం ఎవరు కూడా ఇబ్బంది లేదు. కానీ ఎంత ఇంతకి రెండు ఉన్నాయి, ఒకటి వచ్చి నిజానికి ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ నిలబెట్టుకోవాలి. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా తత్వం, ఆయన తాలూకా. సరే అవతల ఎంతవరకు లేదు ఆ చరిత్ర, చరిత్ర నిలబెట్టుకుంటాడు, వెయిట్ చేద్దామనే సంక్రాంతి వరకు అనుకున్నాం. కానీ మధ్యలో ఎన్నికలు వచ్చాయి. ఇందాక ఆయన మాట్లాడినప్పుడు, ముచ్చారెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎన్నికలు, ఎన్నికల ప్రక్రియ ఎందుకోసం మనం ఇవాళ ఎన్నికలు నడవలసి వచ్చింది, ఎందుకు మీ ముందు మేము రావాల్సి వచ్చింది విషయాలన్నింటికి కూడా కోరికలు చెప్పాడు. ఈ ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన రెండు నెలలోనే వచ్చాయి కాబట్టి ఎన్నికల్లో మనకు గెలవడం అనివార్యమే కాకుండా ఎన్ని పోయిందో ఒక ఎమ్మెల్సీ పది మనకి పెద్ద అవసరం కాదు. కానీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ తత్వ జరిగిన పరిణామాల్లో అది రాజకీయంగా మనందరం కూడా దద్దుకుని ఉండడానికి, దాంతోపాటు మన వాడిని వచ్చే కౌన్సిల్లో మనకున్న బలంతో మనం వినిపించడానికి ఇది అవసరం. ఇది ప్రజలందరూ కూడా మనం మాట్లాడే, మనం వ్యక్తిగతంగా మన కోసం మనం ఇక్కడ కూర్చున్న మనందరి కోసం కాదు, ప్రజల కోసం ఇది అవసరం. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నికల్లో మన పార్టీ నిలబడాలని, పోటీ చేయాలని, పోటీ చేయడానికి కూడా కారణాన్ని ఏదో ఆశామాసిగా ఏదో పదవికి తేడా ఉండి సరే నిలబెట్టుకుందాం, లేదు అవతల పార్టీలో ఒక ఐదుగురు లాక్కొని మనం గెలుద్దామను ఇవాళ పోటీ చేయించాయి. ఉన్న 800 పైసలకు ఉంటే 600 పైసలకు మన పార్టీకి ఉన్నాయి, మన పార్టీకి ఉన్నాయి. అవతల పార్టీకి 215 ఉన్నాయి. సరే మొన్న ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో నా మొక్క నచ్చుకో, నాయుడు మొక్క నచ్చుకో, ధర్మశ్రీ మొక్క నచ్చుకో, లేదు మా కన్నబాబు మొక్క నచ్చుకో, ఒకరి ఇద్దరు అటు ఇటు వెళ్ళిపోయిన ఉంటే ఇంకో 10 మంది కలుపుకుంటే 200 పాతకుంటాయి. 200 పాతకోట్లతో ప్రజాస్వామ్యంలో 600 ఉన్న దాంతో పోరాడుతున్నా అంటే ప్రజాస్వామ్యం ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియాలనే ఈ పోటీ. అంటే ఇవాళ అధికారంలో పార్టీ తాలూకా వ్యవహారం ఎలా ఉంది, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు, ఏ విధంగా చేస్తారని తెలియజెప్పడానికి ఈ పోటీ. ఈ పోటీ లేకపోతే అంత పెద్దగా అంత కాదు. రెండో ఒక 5వ 3వ 10వ ఉంటే పోటీ చేసి వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళు కూడా అసంతృప్తి ఉన్న వాళ్ళు చేసుకో అని ప్రలోభాలు పెట్టి చేద్దాం. వాళ్ళకున్న అధికారాన్ని ఉన్న అవకాశాలని ప్రలోభాలు పెట్టి ఇవాళ చేద్దామనే ఆలోచనతో ఇవాళ ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎవరు ఏ మనస్థాయి స్థాయికి మొప్పాలి మీరేమి పొంగడు అక్కడే, మనందరం ఒక కుటుంబం. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ గౌరవం తగ్గకుండా మీ గౌరవాన్ని నిలబెట్టినట్లే ఈ పార్టీ నాయకత్వం పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంలో చిన్న ప్రధానం లేదు. ఎందుకంటే గౌరవం అనేది ప్రతి మనిషికి చిన్నవాడికైనా అది అవసరం, పెద్దవాడికైనా అది అవసరం, ఎవరి స్థాయిలకి అది ఉండాలి. ఆ ఉండడానికి వచ్చి ఎంత ఎంత బంగారం పల్లెకైనా కోడదాపు ఉండాలనే సాగుతాగా
నిలబెట్టుకోవడానికి మనకు కూడా మనకు గొడదప్పులు అవసరం. కాబట్టి ఈ ఎన్నికలకు ఎంత జపకలు ఇప్పుడే చక్క చెప్పారు మన నాయుడు గారు అలాగే ధర్మశ్రీలు ఏదన్నా మన దగ్గర మాడుగుల్లో అయితే 68 ఎంపీటీసీలు మాకు వచ్చి జపేస్తున్నాయి. అందులో 20 మనకు కాకపోయినా 20 మంది కాకపోయినా మొత్తం 2 కి 72 ఉంటే 52 మంది అని. అలాగే చోడంలో చూసుకుంటే మా 78 ఉన్నాయి. 78లో పాటు 3 జపేస్ అందులో 56 వచ్చి మన పార్టీకి ఉన్నాయి. 56 మన పార్టీ 22 వచ్చి బయట ఉన్నారు సార్. ఇక్కడ 20 అక్కడ 22 బయట ఉన్నారు సార్. అంటే ఇక్కడ 59 ఉన్నాయి. ఈ 59 ఈ 50 కాబట్టి నుంచి ఇక గద్దలా తయారెప్తారు. పొలాలు పెట్టి ఇంకా ఇష్టారాజ్యంగా వాళ్ళు చేయడం చూస్తారు. మరి మీ అందరూ ఎలా మనసు కట్టుకొని ఏ విధంగా స్థైర్యంగా ప్రజల సేవ కోసం పార్టీ కోసం పెద్దల దాకా మాట కోసం నిలబడతారో నిలబడాలని నా తాలూకా అభ్యర్థన. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత మాట, మీ విలువను కాపాడే బాధ్యత మాట, మీ విలువను కాపాడే బాధ్యత మాట. అది దయచేసి మీ అందరికి కూడా మనం చేస్తాం. అందుకే ఈ సమాజం దీని తర్వాత మరి ముసలాంటితో ఇంకా ధర్మశ్రీతో మాట్లాడి ఈ తర్వాత మీటింగ్ తర్వాత రేపు ఎల్లుండా అవుతున్నాడు అనేది ఇక్కడ డిసైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్దాం. నియోజకవర్గం ఉన్న పెద్దలు ఎవరు వస్తే డెప్యూటీసీలు అలాగే ఉన్న పెద్దలు అందరం కలిసి నియోజకవారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి మన తొలక మద్దతు చెప్పి ఆ తర్వాత తగ్గులు కాల్చలు నేర్చేయాలనేది పెద్దలు ఆలోచిస్తారు. దయచేసి మీరేం చెప్తే అది చేస్తాం. కానీ అందులో మనసు కొరకు ఉండాలా? అది ఊరే ఉందామా లేకపోతే ఎక్కడైనా సరే ఆహ్లాదంగా ఉండడానికి అందామా? ఏంటనేది పెద్దలతో కూర్చొని మేము డిసైడ్ చేస్తాం. అది చేద్దాం. ఎందుకంటే చాలా ప్రెస్ చేస్తారు. ప్రెస్ ఏంటి అది మన పోక ఏదో గెలుపనేది దానికోసం కాదు. ఈ ప్రలోభలకి ఆ కుతంత్రాలకి కుయత్తులకి బుద్ధి వచ్చేటట్లు ఉండడానికి మనం చేస్తున్న కార్యక్రమం. నాకు తెలిసి నేను ఎన్నికల్లో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. 17 సంవత్సరాలు వచ్చి పక్క డైరెక్ట్ గా అధికారంలో ఉన్నాను మంత్రిగా. ఓసారి 1 సంవత్సరం ఎంపీగా ఉన్నాను. 7 సంవత్సరాలు వచ్చి సెంట్రల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కానీ ఎంత ఎత్తున మా డిఫరెన్స్ ఉన్న తర్వాత ఎన్నికల్లో పోటీ తయారుగా ఎప్పుడు చేయలే. అంతకుముందు కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా వైసీపీకి దగ్గర దగ్గర 50 తేడా ఉండేది. ఆ రోజు 50 అంతే ఉంటే ముద్దు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసి అని ఆ రోజు మన ఎంఎస్ మూర్తిను గౌరవం బాబురావు గారు ఎందుకు ఇది కూడా మనం ఈ ప్రభుత్వానికి కొద్ది ఆ తదుపరి దాంతో మళ్ళీ రాజుగారు అందరూ కూడా మళ్ళీ తర్వాత ఎన్నికారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక అర్థం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. ఎన్నికలు కానీ పర్వాలేదే ఆయనకు వచ్చి ఏ పోలీసులు పెట్టుకున్నాం లేదా ఎంఆర్ఓ పెట్టుకున్నాం లేదా ఏ భయపోయా అనేదో జులుం చేసో లేదా అడిగి డబ్బులు ఇచ్చో లేదా అది ఆచిపో చేద్దామంటే అది కరెక్ట్ కాదు. అది 1% 0.5% ఎక్కడో ఏదో ఒకటి కానీ దాని మీద పూర్తిగా ఆధారపడి చేయడం అనేది అది ప్రజాస్వామ్యం విరుద్ధం. దయచేసి మీ అందరూ కూడా ఆలోచించుకొని మరి మన భద్రతల గౌరవాన్ని మీ గౌరవాన్ని మన నాయకుడి తాలూక మాటని నిలబెట్టండి. చాలామంది ఎన్నికల్లో ఓటు
అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. మనం ఎన్నో మంది పని చేస్తాం, చేయలేదు కాదు. పేదవాడికి ఒక స్థైర్యాన్ని ఈ ప్రభుత్వం కలిపి 3వ తారీఖు నాడు కల్పించింది. ఈ ఏ కార్యక్రమం కాస్త ఇప్పుడు ఇంకో ఉందా గణబాబు మాట్లాడడం చెప్పాడు, అవన్నీ ఇంకా 3 నెలల టైం ఉంది. అవుదో నేనే తలుకుంటున్నాను, ఆ భగవంతుడు వచ్చి నిజంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, దేవుడు వాళ్ళకి డబ్బు దేవు సృష్టించారు, ఎందుకంటే సంపద సృష్టిస్తారని చెప్పారు కదా, సృష్టించారు సంపద అవకాశం నిజంగా సంపద సృష్టిస్తారని చెప్పారు. అందులో నాయకుడు ఏం చేయమన్నా చెత్త మీద వచ్చి సంపద సృష్టిస్తారు, చెత్త మీద మనం మనం పొరలేదా, మేము అందులో కాదా, చెత్త మీద వచ్చి సంపద ఎక్కడ వస్తుంది చెప్పండి. నేను మంత్రి చేశాను, చెత్త మీద వచ్చి సంపాదిస్తున్నట్టు ఒక నాయకుడు ఏం చెప్తాం సరే మనం ఇప్పుడు ఏమి మనం దాని గురించి కామెంట్ చేయొచ్చు, కాలం చెప్తుంది దాని సమాధానం. ఏంటంటే రీసైక్లింగ్ పెట్టి సంపద చట్టం తీసుకొచ్చి దాని గురించి పవర్ జనరేట్ చేసి ఈ కార్యక్రమం చేయాలంటే మనం 4 ప్లాన్లు పెట్టాం, గుంటూరులో పెట్టాము, ముజిబుల్లో పెట్టాము, గుంటూరులో పెట్టాము, వైజాగ్లో పెట్టాము, తిరుపతిలో పెట్టాము అన్ని. దానికి పర్ యూనిట్కి 7 రూపాయలు. అదే మామూలు సోలారు దిక్కుపోటో లేకపోతే ఏ కోలో చేస్తే 2 నుంచి 4 3.5 వరకు 4 రూపాయలు 5 రూపాయలు సంపద సృష్టించిన సంపద ఖర్చు పెట్టాను. కామెంట్ చేయలేదు అంటే ఎందుకు ఇంత ముందు చేసిన వాళ్ళు అందరూ పరిపాలన చేసిన అందరూ నాయుడు పంచాయతీ ఎంత చేశాడంటే ఆయన నేను ఎక్కడ చేశాను ఈయన నేనైతే ఒక 8-10 ఫుట్బాల్ చేశాను. మాకు అందరికీ బొరవ లేవు సరే, కొన్ని మేధావులు అవి ఉన్నాయి ఎక్కువ ఉంది మనం కాదని లేదా అంటే రిపీటెడ్గా ప్రజలను చూపించేద్దామని మాత్రం అది చరిత్రమైన దాన్ని నిర్ణయం పంపించలో ఒక మహాబాటు చచ్చిపోయినా రోజా గారు మాజీ ముఖ్యమంత్రి తర్వాత గవర్నర్ అయిన రోజా గారు ఆయన 20 సంవత్సరాల కింద ఒక టీవీలో ఒక ఎంట్రీ ఇచ్చాడు, టీవీ నేను పంపిస్తాను నన్ను పంపిస్తాను ఇద్దరికి కంపెనీస్ అందరూ పంపాడు అది వస్తాను 20 సంవత్సరాలు చెప్పాడు. ఏమని రాష్ట్రం దబా దివాలా తీసింది అనే మాటని ఒక చంద్రబాబు తప్ప ఈ భారతదేశం ఎవరు చెప్పారు